ఈరోజు వీడియోలో దీపావళి అంటే ఏమిటి, దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతికి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. దీపాన్ని ఆరాధిస్తూ చేసుకునే పండుగ దీపావళి. భారతీయ సాంప్రదాయంలో దీపం దైవస్వరూపము, జ్ఞానానికి చిహ్నము, ఐశ్వర్యానికి సంకేతం, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజ చేయడమే దీపావళి పరమార్థము. మనం వెలిగించే దీపాన్ని ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. ఇంత గొప్పగా జరుపుకునే దీపావళి పండుగకు కొన్ని పురాణ కథలు ఉన్నాయి. దీపావళి నేపథ్యంలో వినిపించే కథ నరకాసుర వధ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూదేవిల బిడ్డ అయిన మహావీరుడైన అహం తలకెక్కితే జరిగే అనర్థానికి నరకాసురుడు ఒక నిదర్శనము. చెడు స్నేహాలతో తనకు తాను చావును కొని తెచ్చుకున్న తీరు ప్రతి ఒక్కరికి మేలుకొలుపు. దారి తప్పితే కొడుకునైనా తల్లి క్షమించదని సత్యభామ నిరూపించింది. రాగద్వేషాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడి ఆదర్శ దంపతులుగా శ్రీకృష్ణుడు సత్యభామ నిలిచిపోయారు. నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నరకాసురుడి ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలు ఆనంద దీపాలను వెలిగించిన రోజు దీపావళి అని చెబుతారు. రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య, అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంది. దీనితో శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాము. మరణాన్ని దరి చేర్చని అమృతాన్ని పొందడం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. ధనత్రయోదశి లక్ష్మీ కటాక్షం ప్రసాదించే పర్వదినం. ఆ రోజు నుంచి దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. ధనత్రయోదశి ఉదయం లక్ష్మీదేవి భూమికి దిగి వస్తుందని, అంతటా సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచిశుభ్రత సాంప్రదాయం పాటించే ఇంటిలో కొలువు తీరుతుందని నమ్ముతారు. అందుకే ధనత్రయోదశి నాడు వేకువజామునే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిట అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దాలి. లక్ష్మీ పూజ, దీపారాధన, దీపదానము ఇవన్నీ ధనత్రయోదశి ప్రత్యేకతలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.